మనం స్టార్టింగ్లో మన ఈ కంపెనీ స్టార్ట్ చేసిన స్టార్టింగ్లో 100 రూపాయి కాయిన్ మనం ఇవ్వడం జరిగింది, అందరికీ తెలుసు. ఆ తర్వాత కొన్నాళ్ళ తర్వాత మనం ఫోన్ రిలీజ్ చేసాం గిఫ్ట్ కింద. ఓకే, ఫోన్ వచ్చిన తర్వాత ఏమైంది, ఆ రోజుల్లోనే అంటే అప్పట్లోనే మనం ఈ 7000 వర్త్ ఆఫ్ వాల్యూలో ఉన్న ఫోన్ తీసుకున్నాం. ఆ ఫోన్ కావాలంటే ఆ ఫోన్ గెలుచుకున్న వ్యక్తికి అప్పట్లో కొన్ని వందలు లేదా కొన్ని వేల కాయిన్స్ వచ్చేవి. ఈ ఫోన్ విలువైందా కాయిన్ విలువైందో ఇప్పుడు మీకు చెప్తాను. ఎగ్జాంపుల్కి ఆ రోజు ఫోన్ తీసుకున్న వాళ్ళ దగ్గర కనీసం 3000 కాయిన్స్ తక్కువ ఉండేవి, అందుకంటే ఎక్కువే, నేను రఫ్గా చెప్పాను. ఆయన 7000 తీసుకున్నాడు. 7000 రూపాయలు ఫోను ఏమైందో పక్కన పెట్టండి. 3000 కాయిన్స్ ఇవ్వాలంతా 3000 కాయిన్స్ ఇంటూ 166.99 రూపాయలు అంటే ఇప్పుడు ఎంత రేటు ఉంటుంది, ఆ కాయిన్ వాల్యూ ఎంతైంది, నీ ఆస్తి ఎంతైంది చూడండి ఒకసారి. గిఫ్ట్ గొప్పదా కాయిన్ గొప్పదా? గిఫ్ట్ తాత్కాలికం, కాయిన్ శాశ్వతం. గిఫ్ట్ మీద వచ్చే ఆనందం తాత్కాలికం, కాయిన్ మీద వచ్చేటువంటి ఆదాయం శాశ్వతం. అలాగే ఒక ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ప్రతి ఒక్కరూ ఈ 57 రోజులు మీరు పూర్తిగా ఎస్ఐ అకౌంట్స్ని తీసుకోవటం, మీరు కాయిన్ మైనింగ్ గెయిన్ చేసుకోవడం మీద దృష్టి పెట్టండి. రేపు మూడో తారీఖు నుంచి మన కాయిన్ ఏమవుద్ది, కాయిన్ మైనింగ్ సంఖ్య తగ్గుతుంది. లాస్ట్ మంత్ 3 చేయాల్సింది కాస్త నేను 16-17లో చేశాను, కొంచెం మనం స్పాన్ అవ్వాలని చేశాను, కాబట్టి ఆ మధ్య టైం ఇప్పుడు కవర్ చేస్తూ ఈ 3 ఇచ్చేస్తున్నాం మనం, కాబట్టి మీకు మైనింగ్ ఇంకా తగ్గుతుంది, కాయిన్ రేట్ ఇంకా పెరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో నన్ను వ్యక్తిగతంగా డాడీ కాయిన్ బెటరా గిఫ్ట్ బెటరా అని మీరు అడిగితే 100 శాతం కాదు 1 కోటి శాతం కాయిన్ మీకు భవిష్యత్తునిస్తుంది, మీ తరాలకి తరగిన ఆస్తిగా మారుతుంది.